హాయ్ ఫ్రెండ్స్, అదే విధంగా స్ట్రైట్ లైన్ సంబంధించి నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. 23 చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ 5x-3y+1 = 0 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4, -3 అనమాట. ఒకసారి బాగా క్వశ్చన్ అయితే అర్థం చేసుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అనుకోమన్నాడు. అంటే అదేంటి, మనకు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ 5x-3y+1 = 0 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4, -3 అనమాట. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, టోటల్గా ఇలా ఒక లైన్ ఉందంట. ఓకేనా, సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన లైన్ ఇది అనుకోండి. కనుక్కోవాల్సిన లైన్ అనేది మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటారనమాట. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఇది. సో ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ పైన ఒక పాయింట్ ఇచ్చాడు మనకు, 4, -3 అనేది ఇచ్చాడు. అలాగైతే మనకు ఈ ఈక్వేషన్ కూడా ఇచ్చాడు, 5x-3y+1 = 0. ఓకే, ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ మనకు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ అన్నాడు. అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ 5x-3y+1 = 0 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4, -3 అనమాట. ఈ విధంగా అనమాట. అంటే ఏంటి, మనకు ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అలాగైతే మనకు పర్పెండిక్యులర్ లైన్ ఇచ్చాడు, 5x-3y+1 = 0 అనేది ఇచ్చాడు. అదేవిధంగా అది మనకు కనుక్కోవాల్సిన లైన్ పైన ఉండే పాయింట్ ఇచ్చాడు, 4, -3 చూడండి. అండ్ పాసింగ్ త్రూ అన్నాడు. పాసింగ్ త్రూ అంటే దానిపైన ఉంది, వెళ్తుంది అని అర్థం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనము ఈక్వేషన్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఎలా కనుక్కుంటాము అనేది ఒక్కసారి మనము సాల్వ్ చేసుకుంటే చూద్దాం. చూడండి, ఆన్సర్ గివెన్ స్ట్రైట్ లైన్ ఈజ్, ముందుగా ఇచ్చిండే స్ట్రైట్ లైన్ ఏది ఇచ్చాడు అది రాద్దాము. ఓకేనా, సో ద రిక్వైర్డ్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 4, -3 మనం కనుక్కోవాల్సిన ఈక్వేషన్ దేని గుండా పాస్ అవుతుంది అంటే 4, -3 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు మనకు తెలిసిండేది, వీ నో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ax+by+c = 0 ఈజ్ bx-ay+k = 0 కదా. మనకు తెలుసు 2 పర్పెండిక్యులర్ లైన్స్ అన్నప్పుడు మనకి ఎలా ఉంటాయంటే, అవి మనకు ax+by+c = 0 అని ఒకటి అనుకున్నట్టయితే, ఇంకొక పర్పెండిక్యులర్ లైన్ ఎలా ఉంటుందంటే bx-ayA+k = 0. అదే అనమాట ఇక్కడ నేను చెప్తున్నాను. చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్, ఈ లైన్కి మనకు పర్పెండిక్యులర్ లైన్ ఏ విధంగా ఉంటుందంటే ఈజ్ bx-ay+k = 0 కదా. ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది మనకు ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఈ విధంగా అనుకున్నాం, ax+by+c = 0 అనుకున్నప్పుడు, సో దాని పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే bx-ay+k = 0గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ ఈక్వేషన్ కనుక్కోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ రెండు పర్పెండిక్యులర్ అన్నాడు, అదేవిధంగా పాసింగ్ త్రూ ద పాయింట్ అన్నాడు. కాబట్టి మనకు దెర్ఫర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ లైన్ ఏ విధంగా ఉంటుందని చూడండి. ఇక్కడ మనకు ఈజ్, ఇక్కడ మనకు b, ఓకేనా. సో ఇప్పుడు మనకి దీన్ని నేను ఏమనుకుంటానంటే, సో ax+by+cని దీన్ని అనుకుంటాను. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది bx-ay+k అనమాట. సో ఇప్పుడు మనకు b ఎంత ఉందని చెప్పి, ఇక్కడ మనకు ఇక్కడ ముందుగా మనకు b కావాలి కాబట్టి b అంటే ఇక్కడ మనకు y కోఎఫిషియంట్ అనమాట, -3. ఓకేనా, సో ఇక్కడ కాబట్టి -3 × x - కాబట్టి -a కావాలంట. ఏ దీని నుంచి తెచ్చుకుందాం, 5 అనమాట. ఓకే, సో ఏ వై ప్లస్ అదేవిధంగా ఇంకా మనకు కే తెలీదు, కే కాన్స్టాంట్ రెండు విధాలకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట, +k = 0. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అంటాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే -3, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమైపోయిందంటే -3x-5y+k = 0 అనేది అయిపోయింది అనమాట. సో మనకు ఈ లైన్ ఈక్వేషన్ అనేది మనకు పాయింట్ గుండగా పాస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ పాయింట్ గుండగా పాస్ అవుతుంది అనమాట మనము. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఓకేనా, సో దీన్ని నేను x, y అనుకుంటాను. సో అలాగైతే నేను x, y ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, అప్పుడు నాకు కే వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకు ఒక లైన్ ఈక్వేషన్ పైన పాయింట్ ఉంది అంటే ఆ పాయింట్ మనము ఆ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో అలా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ మనకు అదే సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇటు పాసెస్ త్రూ పాయింట్ 4, -3, దెన్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఇట్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాము ఆ ఈక్వేషన్ నెంబర్ 1లో. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో -3 × 4, ఇది ఎక్స్ ఇది వై అనమాట. ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేద్దాం ఎక్స్ వై చోట. అప్పుడు మనకు -3 × 4 - 5 × -3 + k = 0. ఇప్పుడు మనకు సాల్వ్ చేస్తే కే వాల్యూ వస్తుంది చూడండి,
మైనస్ 3 ఇంటూ 4 అంటే మైనస్ 12, అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 5 ఇంటూ 3 అంటే 15 ప్లస్ కేజ్ ఈక్వల్ 0. 15లో నుంచి 12 పోతే 3 అనమాట. 3 ప్లస్ కేజ్ ఈక్వల్ 0. కే కావాలంటే దీన్ని ఇక్కడ పంపించేద్దాం. కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఇప్పుడు మనకు కే వాల్యూ అనేది బయటపడిపోయింది, బాగానే ఉందన్నమాట. సో కే వాల్యూ తీసుకెళ్ళి మన మళ్ళీ మనకు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఇక్కడ. ఓకేనా? సో ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం కదా, ఇక్కడ కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఒరిజినల్గా ఉన్న పర్పెండిక్యులర్ లైన్ దీనికి అనేది బయటపడిపోతుంది, అదేవిధంగా ఈ పాయింట్ గుండా పాస్ అవుతున్నప్పుడు. ఓకే, సో అదనమాట. ఇప్పుడు కే వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను అప్పుడు నాకు ఏమవుతుంది చూడండి, సబ్స్టిట్యూటింగ్ కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఇందా అబౌవ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? ఈక్వేషన్ నెంబర్ 1 అనుకునేది కూడా అందుకే అనమాట, ఇక్కడ నేను కే వాల్యూ మరియు సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి. సో దేర్ఫోర్ ద రిక్వైర్డ్ పర్పెండిక్యులర్ లైన్ ఈజ్ మైనస్ 3x మైనస్ 5y. కే అంటే మనకు మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు ఇక్కడ ఈక్వేషన్కి ఎప్పుడు ఇలా మనకు మైనస్లు ఉండరాదు కాబట్టి మైనస్ కామన్ తీసేద్దాం. మైనస్ కామన్ తీస్తే 3x ప్లస్ 5y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. మైనస్ ఈ సైడ్ పంపించేద్దాం, 0/-1 ఎనీథింగ్ ఈజ్ 0 అని ఇంకా. ఓకేనా? సో 3x ప్లస్ 5y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఏంటి, మనకు ఇంకొకటి. ఓకేనా? సో ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్న ఒరిజినల్గా ఉన్న లైన్ ఈక్వేషన్ ఇది అనమాట. ఓకేనా? సో ఇది అనమాట మీకు అర్థమైంది కాన్సెప్ట్ ఎలా చేశాను అనేది. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ అన్నాడు అనమాట అది. ఓకేనా? సో ఇక్కడ పర్పెండిక్యులర్గా ఈ విధంగా లైన్ ఇచ్చాడు. సో దీనికి మనకు పర్పెండిక్యులర్ లైన్ ఏంటి అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. అలాగైతే మనకు ఈ లైన్ అనేది మనకు పాయింట్ ఉండగా పాస్ అవుతుంది, ఒక పాయింట్ ఉండగా 4-3 ఎక్కడో చోట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ కావాలంటే మనకు తెలిసింది ఇదే. ఏంటి, మనకు ఒక ఈక్వేషన్ ఉంది అనుకున్నట్టయితే సో దానికి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే బీఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కేజ్ ఈక్వల్ 0. సో ఆ విధంగా మనకు ఏ బి వాల్యూస్ అనేది దీని గుండగా తెచ్చుకొని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మనకు ఈ విధంగా అయిపోతుంది అనమాట. మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి మనకు వాడు ఏమన్నాడంటే పాయింట్ గుండగా పాస్ అవుతుంది అన్నాడు అనమాట. అది కనుక్కోవాల్సిన పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి 0.4, ఎంత ఇచ్చాడు మనకు మైనస్ 3 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకు ఎక్స్ కామా వై అనుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు కే వాల్యూ అనేది బయటపడిపోతుంది అనమాట. కే వాల్యూ తీసుకెళ్ళి కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మరి మనకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఒరిజినల్గా ఉన్న పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ అనేది బయటపడిపోతుంది అనమాట. కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఇది కాన్సెప్ట్ అనమాట. ఎప్పుడైనా కానీ మనకు లైన్ పైన పాయింట్ ఉంది అంటే, ఓకేనా, సో లైన్ పైన పాయింట్ ఉంది అంటే ఆ పాయింట్ని ఎప్పుడైనా కానీ లైన్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు 0 వస్తుందన్నమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు 3x ప్లస్ 5y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఓకేనా? సో ఇది ఒక లైన్ ఈక్వేషన్ ఉంది. సో ఇక్కడ మనకి ఏమనుకున్నాము, ఇలా మనకు పర్పెండిక్యులర్గా ఉంటుంది, దానిపైన పాయింట్ వచ్చేసి 4-3 ఇచ్చాడు ఇక్కడ మనకు ఈ విధంగా ఉంది. ఓకేనా? సో ఇక్కడ 4-3 మనకు ఈ లైన్ పైన ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనకు 4x ఓకే మైనస్ 3 అనేది వై అనుకున్నట్టయితే సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 = 0 వస్తుంది అనమాట. 0 = 0 వచ్చిందంటే ఆ పాయింట్ అనేది మనకు కరెక్ట్గా అదే లైన్ పైనే పాస్ అవుతున్నట్టు లెక్క అనమాట. అంటే పాయింట్ మనకు పాయింట్ అనేది లైన్ పైన ఉంది అన్నట్టు లెక్క అనమాట. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో అందుకని ఇక్కడ మనం ఏం చేసామంటే ఇప్పుడు మనకి ఇలా మనకు రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు వాడుకు ఇది ఈక్వేషన్ అనేది మనకు పాయింట్ గుండగా పాస్ అవుతుంది కదా 4-3 కాబట్టి ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. దాంతో నేను కే వాల్యూ తెచ్చుకున్నాను. సో కే వాల్యూ తెచ్చుకుని మరి మనకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే నాకు ఒరిజినల్గా పర్పెండిక్యులర్ లైన్ అనేది బయటపడిపోయింది అనమాట. అది ఇక్కడ కాన్సెప్ట్. అర్థమైందా? అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 2 marks ఇది కూడా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద 0.5, 4 అండ్ ప్యారలల్ టు ద లైన్ 2x + 3y + 7 = 0. ఇక్కడ చూడండి ఒకసారి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అన్నాడు. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కనుక్కోమంటున్నాడు. పాసింగ్ త్రూ ద పాయింట్ అనేసి 5, 4 అనేసి ఇచ్చాడు. సో ఇది మనకు కనుక్కోవాల్సి ఉంటుంది. అలాగైతే మనకు అండ్ ప్యారలల్ టు ద లైన్ అన్నాడు. అంటే మనకు ప్యారలల్ లైన్ అయితే ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ ఏంటి ఇచ్చాడు, 2x + 3y + 7 = 0. అంటే ఏంటి, మనకు ఇక్కడ మనకు కనుక్కోవాల్సిన లైను అదేవిధంగా ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చిండే లైన్ ఎలా ఉన్నాయంటే ప్యారలల్గా ఉన్నాయి అంటున్నాడు. అదేవిధంగా కనుక్కోవాల్సిన లైన్కి మనకు దానిపైన వచ్చిండే పాయింట్ ఇచ్చాడు మనకు 5, 4 అనేది. ఓకేనా? సో అలాగైతే మనకు కనుక్కోవాల్సిన ఏంటి ఈక్వేషన్ కనుక్కోండి అంటున్నాడు ఇక్కడ మనకు. ఓకేనా? సో ఇది ఎలా కనుక్కుంటామంటే చూడండి, మనకు తెలుసు 2 lines ప్యారలల్గా ఉన్నాయి అంటే కండిషన్ ఏమవుతుంది చెప్పండి, ax + by + c1 = 0. అదేవిధంగా ax + by + c2 = 0 అనమాట. ఇక్కడ మనకు c1 c2 ఒకటే వేరేగా ఉంటాయి అనమాట, ఇంకా మిగతా అన్నీ సేమ్గా ఉంటాయి.
కాబట్టి మనకు కనుక్కోవాల్సిన ఈక్వేషన్ కూడా సేమ్ ఇదే మాదిరిగానే ఉంటుంది అనమాట. అంటే ఏంటి, మనకి ఇదే మాదిరిగానే ఉంటుంది, కాన్స్టెంట్ ఒకటే వేరే ఉంటుంది అనమాట. కాన్సెప్ట్ అర్థమైందే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఆన్సర్ గివెన్ స్ట్రైట్ లైన్ ఇస్, ముందుగా ఏమేమి ఇచ్చాడు అనేది అర్థం. ఈ లైన్ ఇచ్చాడు కదా, ప్యారలల్గా ఉన్న లైన్ అయితే ఇచ్చాడు. సో అది రాసేద్దాం, 2x + 3y + 7 = 0. అదేవిధంగా ద రిక్వైర్డ్ ప్యారలల్ ఈక్వేషన్ మనం కనుక్కోవాల్సిన, ఇంకా రెండు ప్యారలల్ ఉన్నాయంటే ఏదైనా ప్యారలల్ ఉన్నట్టే కదా. దెర్ఫోర్ ద రిక్వైర్డ్ అదే అనమాట, పర్పెండికులర్గా ఉన్నాయంటే ఇంక మనకి ఏదైనా పర్పెండికులర్గా ఉన్నట్టే, ఇది ఉన్నట్టు ఇది ఉన్నట్టు, ఇక ప్యారలల్ ఉన్నదంటే ఇది ఉన్నట్టు ఇది ప్యారలల్గానే ఉన్నట్టు అనమాట. ఓకే, సో దెర్ఫోర్ ద రిక్వైర్డ్ ప్యారలల్ ఈక్వేషన్ ఈస్ పాసింగ్ త్రూ 0.5, 4. ఓకేనా, సో ఇది మనకు 5, 4 కనుక్కోవాల్సింది. సో ఇక్కడ అలాగైతే మనకు తెలిసిందేది ఏంటి, మనకు తెలుసు వినో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఏ టు ద లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ 0. ఓకే, ఇక్కడ నేను C1 C2 అనుకున్నాను, ఇక్కడ నేను వచ్చేసి సికే అంటే అనుకుంటాను అనమాట. ఓకే, సో అంటే ఏం లేదు, ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అనేది ఒక లైన్ అయినట్టయితే దానికి ప్యారల లైన్ ఎలా ఉంటుందంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ కే ఈజ్ ఈక్వల్ 0గా ఉంటుంది. మనకు తెలిసిండేది ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే దెర్ఫోర్ హియర్ ద రిక్వైర్డ్ ప్యారల ఈక్వేషన్ ఈజ్ ఏ విధంగా అవుతుందంటే 2x + 3y సేమ్గా ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఎత్తుకొని వచ్చేస్తాం అనమాట, 2x + 3y అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఉండేదే మనము ఇక్కడ తెచ్చుకుంటాము. ఓకేనా, సో ప్లస్ కే కాన్స్టెంట్ ఒకటి డిఫరెంట్గా ఉంది కాబట్టి ప్లస్ కే ఈజ్ ఈక్వల్ 0 అంటాం అనమాట. సో మనకు ఇది మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ అయితే అవుతుంది అనమాట. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ పైన ఇది ఏమన్నామంటే పాయింట్ పాస్ అవుతుంది అన్నాడు వాడు 5, 4. కాబట్టి ఇప్పుడు మనం 5, 4 అనేది ఇప్పుడు మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో, సో దీంట్లో నేను x, y అనుకుంటాం కదా, ఇక్కడ ఉంది కదా మనకి ఈక్వేషన్లో, దాన్ని నేను ఇక్కడ ఇటు పాస్ చేస్తుంది 0.5, 4. సో సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఇట్, సో ఇక్కడ మనకు ఇది ఎక్స్ ఇది వై అనుకొని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను, ఎందుకంటే మనకు ఇదే లైన్ పైన పాయింట్ ఉంది కాబట్టి. సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే 2 × 5 + 3 × 4 + k = 0 అవుతుంది అనమాట. సో 2 × 5 = 10 + 3 = 12 + k = 0. సో 10 + 12 = 22 k = -22 అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు k = -22 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే అప్పుడు నాకు ఒరిజినల్గా ప్యారలల్ ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, సబ్స్టిట్యూటింగ్ k = -22 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను, లేదంటే లేదు, ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కదా ఆ విధంగా అనుకున్నాను. సో ఈక్వేషన్ నెంబర్ 1, దెన్ వి గెట్ అవర్ రిక్వైర్డ్ ప్యారలల్ లైన్ ఈక్వేషన్ అనమాట, 2x + 3y - 22 = 0. సో ఇదిను అదేవిధంగా ఈ ఈక్వేషన్ రెండు ప్యారలల్గా ఉన్నాయి అని అర్థం అనమాట. అర్థమైందే. సో ప్యారలల్ అయిన ఈక్వేషన్ ఈ విధంగా కనుక్కుందాం. ఏం లేదు, ఇంతకుముందు మనం పర్పెండికులర్కి ఎలాగైతే కనుక్కున్నామో అలాగే అనమాట. అక్కడ పర్పెండికులర్ అంటే ఈక్వేషన్ bx - ay + k = 0 అయిపోయింది, ఇక్కడ వచ్చేసి మనకు ax + by + k = 0 అయితే అయిపోయింది అనమాట. అలా మనము ఇచ్చిండే దాంతోనే కనుక్కొని, సో అది మనకు పాయింట్ గుండగా పాస్ అవుతుంది కాబట్టి సేమ్ దానికి పర్పెండికులర్ క్వశ్చన్కి, దీనికి కూడా ప్యారల్ క్వశ్చన్ కూడా. సో ఇక్కడ కూడా మనకు సేమ్ ఒక పాయింట్ గుండగా పాస్ అవుతుంది కాబట్టి మనకు పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు కే వాల్యూ బయట పడిపోతుంది. సో దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎగైన్ అక్కడ పెట్టినట్టయితే ఒరిజినల్గా పాస్ అవుతున్న ఈక్వేషన్స్ అనేది వస్తుంది అనమాట, కావాల్సిన ఈక్వేషన్ ఇది.